ఈరోజు నేమ్స్ని టైప్ చేసి మనీ ఎర్న్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. అండ్ ఇది డెఫినెట్గా ఈజీగా మీరు మనీ ఎర్న్ చేసే ఒక మెథడ్ అని చెప్పాలి, ఎందుకంటే జస్ట్ టైపింగ్ నేమ్స్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మినిమం వర్క్ ఉంటుందన్నమాట మీకు. అండ్ ఇది మీరు వరల్డ్ వైడ్ ఎక్కడి నుండైనా వర్క్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ దీనికోసం మీకు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదన్నా పర్లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మినిమం ఉండాలి. అండ్ మీరు ఫ్రీగానే వర్క్ చేయొచ్చు, ఫీజు లాంటిది ఏది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో దీని మీద వర్క్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అదంతా కూడా చూద్దాము. అండ్ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను గూగుల్లో టాలెంట్ డిజైర్ అని టైప్ చేశాను. సో మీరు కూడా డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి టాలెంట్ డిజైర్ అని టైప్ చేయండి. అండ్ కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టాలెంట్ డిజైర్ వెబ్సైట్, talentdesire.com అని ఉంది కదా ఇక్కడ. సో ఈ టాలెంట్ డిజైర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైన కనిపిస్తుందా టాలెంట్ డిజైర్ అని కనిపిస్తుంది కదా. సో కిందికి వెళ్తే ఇక్కడ మీకు ఉంది వర్క్ విత్ పాపులర్ బ్రాండ్స్ అండ్ ఎర్న్ మనీ ఆన్లైన్ ఫ్రమ్ హోమ్ అని ఉంది వితౌట్ ఇన్వెస్టింగ్ ఎ డైమ్. సో మీరు కొంచెం కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమేమి వర్క్స్ ఉంటాయో నేను మీకు చెప్తాను. ఎనీవే మనం చేసేది కూడా నేను మీకు చెప్తాను, జస్ట్ చూద్దాము ఏమేమి వర్క్స్ ఉంటాయి ఇక్కడ అని. మీరు కిందకి వెళ్ళి చూస్తే ఆన్లైన్ ప్రూఫ్ రీడింగ్ జాబ్స్ అని ఉంది, ఆన్లైన్ పెయిడ్ సర్వీస్ జాబ్స్ అని ఉన్నాయి, దాని తర్వాత ఫ్రీలాన్స్ బ్లాగింగ్ జాబ్స్, దాని తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్, అలా చాలా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటిదంటే బాగా కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ టైపింగ్ జాబ్స్, ఇదే కదా మనకు కావాలి. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ దగ్గర. అండ్ ఇక్కడ మీకు ఓపెన్ అయింది ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ అని. సో మొత్తం కిందికి వెళ్ళిపోతే మీకు అప్లై నౌ అని కనిపిస్తుందా, సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే అప్లై నౌ అని ఇక్కడ కనిపిస్తుందా, సో దీనికి కిందికి వెళ్ళండి. దీనికి కిందికి వెళ్తే ఇక్కడ స్టెప్ 1లో సెలెక్ట్ అన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. సో ఇది రాసి ఉంది సెలెక్ట్ అన్ అప్లికేషన్ ఫామ్ అని. ఇది చూడంగానే ఇది ఒక లింక్ అని ఎవరికి తెలియదు అనమాట, బట్ యాక్చువల్లీ ఇది ఒక లింక్ అనమాట. సెలెక్ట్ అన్ అప్లికేషన్ ఫామ్ అని ఉందా, ఎగ్జాక్ట్గా మీరు దాన్నే క్లిక్ చేయండి, దాని మీదే క్లిక్ చేయాలి. సో సెలెక్ట్ అన్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఫర్ వర్క్ అట్ హోమ్ జాబ్స్ అని ఉందన్నమాట. సో మళ్ళీ దీనికి కిందికి వెళ్ళండి. దీనికి కిందికి వెళ్తే ఇది కూడా ఒక లింకే, బట్ మీకు నార్మల్గా ఏదో రాసినట్టు ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుందా. సో మళ్ళీ దీని మీదే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ వర్క్ అట్ హోమ్ జాబ్స్ అని వస్తుందా. ఇప్పుడు దీనికి కిందికి వెళ్తే ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్ టు అప్లై అండ్ వర్క్ విత్ అస్ అని ఉందా. సో దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, దీని మీద నేను క్లిక్ చేశాను. ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్ టు అప్లై అండ్ వర్క్ విత్ అస్ అని ఉందా. సో ఇక్కడ మీరు ప్రైవసీ పాలసీ అని ఇచ్చారు, సో అది యాక్సెప్ట్ అని ఇచ్చేయండి. అండ్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రెసిడెంట్ కంట్రీ ఏంటంటే మీరు ఇన్ కేస్ మన కంట్రీలోనే ఉంటే ఇండియా ఉంటే ఇండియాని ఇవ్వండి, మీరు ఇంకెక్కడైనా ఉంటే అది కూడా ఇచ్చేయండి. జిప్ కోడ్ అన్నది ఇచ్చేయండి. అండ్ ఇక్కడ కింద ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్లో ప్రిఫర్డ్ జాబ్ టైటిల్లో మీరు ప్రొఫెషనల్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అని ఇవ్వండి, ఓకేనా. సో అది ఇస్తేనే బెటర్. అండ్ నెక్స్ట్ వాట్ టైమ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ, నేను కావాలంటే మీకు టైప్ చేసి ఇక్కడ చూపిస్తాను ప్రొఫెషనల్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్. ఓకే చూసారా టైప్ చేశాను. అండ్ ఇక్కడ వాట్ టైమ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ అంటే 6 to 9 అట్లా టైమింగ్స్ ఇచ్చారు. ఎనీవే మీరు ఆల్ డే ఇవ్వండి. ఆల్ డే అంటే మీరు నైట్ టైం నిద్రపోకుండా ఏం వర్క్ చేయరు, మీకు ఒక 4 to 6 hours వర్క్ ఉంటుంది. సో బట్ ఎనీవే అంటే సెలెక్ట్ అవ్వడం కోసం ఆల్ డేని ఇవ్వాలి, సో దట్ పాజిటివ్గా ఉన్నారు కదా అని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. కొంతమంది ఎటు ఆల్ డేని ఇస్తారు, వాళ్ళకి ఆల్ డే వర్క్ చేయాలని ఉండదు, సో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, మిమ్మల్ని చేయకపోవచ్చు. సో పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఆల్ డేని ఇవ్వాలి. యువర్ బెస్ట్ వే టు రిసీవ్ ఎర్నింగ్ అంటే పేపాల్ ద్వారా మీకు మనీ కావాలా, వైర్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ డిపాజిట్, స్క్రిల్ అని ఇచ్చారు. మీరు డైరెక్ట్ డిపాజిట్ కానీ పేపాల్ కానీ, మీకు పేపాల్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకునే ఉద్దేశం ఉంటే మీరు పేపాల్ అని ఇవ్వచ్చు, ఆర్ డైరెక్ట్ డిపాజిట్ అని ఇచ్చేయండి. అండ్ ఇక్కడ టర్మ్స్ ఆఫ్ సబ్మిషన్, ఇక్కడ కరెంట్ ప్రొఫెషనల్ స్టేటస్. సో మీ ప్రొఫెషనల్ స్టేటస్ ఏంటి, మీరు ఏంటి అని అడుగుతున్నారు. పార్ట్ టైమా, రిటైర్డ్ ఎంప్లాయా, రిటైర్డ్ పర్సనా సారీ, అండ్ స్టూడెంట్, హౌస్ వైఫ్, ఫ్రీలాన్సర్ చాలానే ఉన్నాయి. సో దీంట్లో అన్ఎంప్లాయిడ్ అని కూడా ఉన్నాయి, సో అదర్ అన్ని ఇచ్చారు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చేయండి బెటర్, ఓకే అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మరలు కింద ఎస్ ఐ హ్యావ్ రెడ్ అండ్ యాక్సెప్ట్ ది అబౌవ్ స్టేట్మెంట్, సో దీన్ని టిక్ చేసేయండి. టిక్ చేసి సిగ్నేచర్లో మీ నేమ్ ఇవ్వండి. సో సిగ్నేచర్ ఇస్ నథింగ్ బట్ మీ నేమ్, అది వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీ నేమ్ ఏదో ఉందో అది ఇచ్చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని ఉందా, దాన్ని ఇవ్వండి. దాన్ని ఇచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేసేయండి, సబ్మిట్ అయిపోతుంది. సో దీంతో మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టు అవుతుంది. మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్టయితే డైరెక్ట్ డిపాజిట్ ద్వారా వాళ్ళు మీకు మనీ పే చేస్తారు, డైరెక్ట్గా డిపాజిట్ అవుతుంది మనీ. అండ్ ఎవ్రీ 2 weeks మీరు వర్క్ని సబ్మిట్ చేయాలి మెయిల్ ద్వారా. సో
అది ఏ మెయిల్, అది ఏ మెయిల్ అనేది కూడా వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ చేస్తారు కదా మీరు సెలెక్ట్ అయ్యారని, సో దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయ్యాక మీరు వర్క్ చేశాక మనీ పే చేయడానికి మీరు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు కదా, మెయిల్ ద్వారా కాంటాక్ట్లో ఉంటారు కదా. సో ఎవ్రీ 28 డేస్కి వాళ్ళు మీకు డైరెక్ట్ డిపాజిట్ చేస్తారు. సో వాళ్ళు పర్ పేజ్ $3 పే చేస్తున్నారు. 15 పేజెస్ మీరు చేయాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ 6 అవర్స్ మీరు కంప్లీట్ 6 అవర్స్లో మీకు వర్క్ కంప్లీట్ అవుతుంది, 4 to 6 అవర్స్. అండ్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్ మీరు 15 పేజెస్ కంప్లీట్ చేస్తే మీకు $45 ఇస్తారు. సో వాళ్ళు మొత్తం $45 ఇస్తున్నట్టుగా చెప్పారు మనకి. సో $45 అంటే మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసి చూద్దాము. సో యాక్చువల్గా $3 వాళ్ళు పే చేస్తున్నారు. సో 3 into 15 పేజెస్కి వాళ్ళు పే చేసేది $45. సో $45 అంటే మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేయాలి కదా, 45 into డాలర్ రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, 75 ఉంది, బట్ ఎనివే నేను 72 ఇస్తాను, 3000 అనమాట. సో నేను ఇంకా తక్కువే వేసి చూపిస్తున్నాను. సో 3000 ఎవ్రీడే మీరు 3000 ఇయర్న్ చేయొచ్చు. 3000లో 2000 పోతే పోనిద్దాము, 1000 రూపీస్ వస్తుంది ఎవ్రీడే. 1000 అన్న మీకు నెలకి 30,000 వచ్చినట్టే అవుతుంది. సో అదే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ అది కూడా ఇన్ కేస్ వాళ్ళు $3 ఇస్తున్నట్టయితే పేజ్కి ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా $6 ఇస్తున్నట్టయితే వాళ్ళు ఇచ్చారనమాట. $6కి ఇక్కడ మీరు చూస్తే $6కి ఇక్కడ ఉంది చూసారా, $90 అని ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ డాలర్ పెరిగింది కదా, అదే కాస్ట్ పెరిగింది కదా $6. సో అదే 15 పేజెస్కే చూద్దాము. సో ఇక్కడ $6 15 పేజెస్కి ఎంత పే చేస్తారు, 90. సో $90ని మళ్ళీ కన్వర్ట్ చేయాలి కదా, 72 ఇచ్చాను, 6000. సో మీరు ఎవ్రీడే 6000 అన్నట్టు అనుకోవచ్చు. మనమైతే లీస్ట్గానే చేసుకుందాము. మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు, మీరు బిగినర్స్ అయినా వర్క్ చేసే ఛాన్స్ వాళ్ళు మీకు ఇస్తున్నారు. సో ముందు అది మనం అబ్జర్వ్ చేయాలి. హై ఎస్టిమేషన్స్ పక్కన పెట్టి $45కే ఇస్తున్నట్టు అనుకుందాము. సో అలా చూసుకున్నా సరే మీకు ఎక్కువ మనీయే వస్తుంది. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి ఏంటి నేను మీకు క్లియర్గా చెప్పాను. అండ్ దీనికి గూగుల్లోనే మీరు డైరెక్ట్గా టాలెంట్ డిజైనర్ ఇచ్చి మీరు చేయొచ్చు. దీనికి డిస్క్రిప్షన్లో ఎక్కడ లింక్స్ అయితే లేవండి, ఎందుకంటే చాలామంది లింక్ ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారు. నేను లింక్ మీకు ఇవ్వట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా గూగుల్లోనే ఎలా చేయాలో నేను మీకు నీట్గా చెప్పేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.